మా ఛానల్ ద్వారా మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణ డిఎస్సికి సంబంధించిన పాత డిస్ట్రిక్ట్ను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అన్నదాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనము డిఎస్పిఎస్పి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఈ వెబ్ పేజ్ అండ్ ఈ విధంగా అనిపిస్తుంది మనకు వెబ్సైట్ అండ్ టిఆర్టీ రిక్రూట్మెంట్. సో క్లిక్ ఆన్ టిఆర్టీ రిక్రూట్మెంట్. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ వైపు ఆ నోటిఫికేషన్కు మీరు వెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ అసిస్టెంట్ అప్లికేషన్ చేశారనుకోండి. సో స్కూల్ అసిస్టెంట్ మనం ఎడిట్ చేయాలి కాబట్టి సో స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇది స్కూల్ అసిస్టెంట్ అండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా స్కూల్ అసిస్టెంట్. సో ఇందులో మనము ఎడిట్ ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, డిస్ట్రిక్ట్ ఎడిట్ యాజ్ పర్ 10 డిస్ట్రిక్ట్స్. దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైనా కరెక్షన్ అంటే స్టడీకి సంబంధించిన డీటెయిల్స్లో కరెక్షన్ ఉన్నట్లయితే కంపల్సరీ మీరు ఓటీఆర్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓటీఆర్లోకి వెళ్ళిపోతుంది. ఓటీఆర్లో మనం ఏమైనా ఆ కరెక్షన్ చేసుకుని అక్కడ సేవ్ చేసుకోవచ్చు. కేవలం డిస్ట్రిక్ట్స్ మాత్రమే మనము కరెక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ మనము డైరెక్ట్గా టీఎస్పిఎస్పి ఐడి టైప్ చేయండి. సో నేను ఇక్కడ ఒక ఐడి ఇస్తున్నాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి జర్నల్ నెంబర్. మీకు పేమెంట్ కట్టినప్పుడు జర్నల్ నెంబర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, దాన్ని ఇక్కడ మనము టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన కోడ్ను టైప్ చేయండి. సో ప్రొసీడ్ అన్నట్లయితే మనకు సంబంధిత ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ యూ హ్యావ్ ఆల్రెడీ ఎడిట్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ యువర్ అప్లికేషన్, కాబట్టి మనం ఆల్రెడీ నేను ఆల్రెడీ ఇది ఎడిట్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఎడిట్ చేయని కొత్త ఫామ్ అయితే మీకు ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అందులోకి మనం అందులో మనకేం లేదు, ఆల్రెడీ డిఫాల్ట్గా మీ పాత డిస్ట్రిక్ట్ సెట్ చేసి వస్తుంది. ఒకవేళ అది ఏమైనా కరెక్షన్ అనిపిస్తే దాన్ని ఆ డిస్ట్రిక్ట్ని మీరు చేంజ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత మీకు డౌన్లోడ్ అప్లికేషన్ ఆప్షన్ వస్తుందండి. సో డౌన్లోడ్ అప్లికేషన్ ద్వారా మీరు సెట్ చేసినటువంటి పాత డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయ్యి ఆటోమేటిక్గా వస్తుందండి.